మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. వెల్కమ్ టు ఆర్టీ. నేను వర్మ, మనతో పాటు ఉన్నారు పల్లా శ్రీనివాస్, ఏపీ టీడీపీ అధ్యక్షులు. సార్ నమస్తే. మీరు అత్యధిక మెజార్టీతో కలిసి మంత్రి పదవులు వస్తారని ఆశిస్తున్నారు, కానీ అందుకు భిన్నంగా మీరు పార్టీ ప్రెసిడెంట్గా వచ్చారు. మీ పార్టీ ప్రెసిడెంట్ అక్కడ మీరు ఎలా పిలవద్దు సార్? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించిన వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. అలాగే ఈ పార్టీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, ఆ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుల కింద తీసుకోవడం అంటే నిజంగా నా మీద నమ్మకం ఉంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇవ్వడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. నా మీద ఏ నమ్మకంతో అయితే ఇచ్చారు శక్తివంతం లేకుండా ప్రజల్ని, ముఖ్యంగా పార్టీ క్యాడర్ని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ నాయకులకి ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటి ద్వారా సముచిత స్థానం కల్పించి ముందుకు వెళ్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. సార్ పల్లగారు ఒకటి చెప్పండి, కార్యకర్తలు అనేసరికి ఎన్నికల్లో గెలిపించడం వరకునే, ఆ తర్వాత ఇటు పార్టీకి కానీ అదే ప్రభుత్వానికి కానీ కార్యకర్తకి మధ్య సంబంధమే ఉండదంటారు, మీ హయాంలో ఎలా ఉండబోతుంది? అదేనండి, జనరల్గా అధికారం కోసం వాళ్ళు ఆహర్నిశలు కష్టపడి ప్రభుత్వం స్థాపించడానికి చాలా కృషి చేస్తారండి. ప్రభుత్వంకి వచ్చిన తర్వాత వాళ్ళ సమన్వయం లేకపోవడం వల్ల కొంచెం పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి చూసాం. ఈసారి అలాంటి పనులు అలాంటిగా ఉత్పన్నం కాకుండా ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగస్వాములు చేసి ఈ 5 సంవత్సరాలు ముందుకు వెళ్తాం. మళ్ళీ కలిసికట్టుగా రాబోయే వచ్చేటటువంటి ఎలాంటి ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటట్టుగా తయారు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నానండి. అటు వారి సహాయ నిధి కావచ్చు, నామినేట్ పదవులు కావచ్చు, అలాగే ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తాము. ఎందుకంటే కార్యకర్త అనేసరికి పార్టీ అధికారం కోసం అహర్నిశలు కష్టపడతారు, ఏమి జీతాలు ఇచ్చే పోస్టులు కాదు. కనుక అంత కష్టపడినటువంటి వారికి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నాం. ఆ సమన్వయం చేయడానికే నా పాత్ర కీలకంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ ఒకటి చెప్పండి, నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే కనుక ఆ పదవుల పంపారు లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కులానుకో కార్పొరేషను, వీధిగో మా అభివృద్ధి మండలి పేరుతో చైర్మన్లు ఇచ్చారు, మీ పదవులు పొందడం కూడా అలా ఉంటుందా? ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఏమన్నా ఉంటాయా? ఏమన్నా దాన్ని రివ్యూ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణ అని చెప్పి కేంద్రీకృతమయ్యే ఉందండి. అసలు తాడేపల్లి నుంచే అన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి పదవులు ఇచ్చారు, కానీ వాళ్ళకి వేదిక కల్పించలే, కూర్చోడానికి ఆఫీసులు లేవు, నిర్ణయాలు తీసుకోవడానికి లేదు, రివ్యూస్ లేవు, ఏమీ లేదు. అది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఆ మిగతా దుష్ట చేతిష్టంలాగా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు దగ్గర ఉంచుకున్నారు. కానీ మా దగ్గర అలాగ ఉండదు. మేము ఒక వేదిక కల్పించే ఒక పదవి ఇచ్చామంటే ఒక వేదిక కల్పిస్తాం, ఆఫీస్ కల్పిస్తాం, ప్రభుత్వ నిర్ణయాల్లో వాళ్ళకి భాగస్వామ్యం చేస్తాం. అంటే వికేంద్రీకరణకి అర్థం పట్టేటట్టుగా మేము చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి పదవికి కూడా నాయకులు న్యాయం చేసేటట్టుగా వాళ్ళని పర్యవేక్షిస్తాం. ఆ విధంగా అందుకే అన్న మేము మొదటి నుంచి కూడా ప్రభుత్వాన్ని, నాయకుల్ని నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళు భాగస్వాములు చేయడానికి మేము నా ఒక పాత్ర ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ లోగడ ఉన్న ప్రభుత్వం మీ నాయకుల మీద, కార్యకర్తల మీద కదా వేలాది కేసులు, మీ మీద మీ భార్య మీద కూడా కేసులు పెట్టిన సందర్భం ఏంటి? ఈ కేసుల విషయంలో ఏం చేస్తారు? ఏదైతే రాజకీయ కక్ష ద్వారా రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా మా కార్యకర్తల మీద పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా విశాఖపట్నంకి సంబంధించి 3000 కేసులు ఉన్నాయి. ఆ బైండ్ ఓవర్ కేసులు కావచ్చు, ఎఫ్ఐఆర్లు కావచ్చు, కొన్ని సమన్స్ ఇచ్చినటువంటి కేసులు, ఇవన్నీ కూడా 3 నెలల నుంచి 1 సంవత్సరం లోపులు ఈ రాజకీయ వేధింపు కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసి కార్యకర్తల నుంచి ఈ కేసుల నుంచి భారం నుంచి బయటపడేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ ఒకటి చెప్పండి, మొత్తం ఇక్కడ రుషికొండ కావచ్చు, అలాగే భూ ఆక్రమణలు కావచ్చు, భూ పందేరాలు కావచ్చు, వీటి మీద ఏమైనా కమిషన్ వేసే అవకాశం ఉంది? ముమ్మాటికేనండి, ఎందుకంటే ఈరోజు డిఫామ్ ల్యాండ్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి డిఫామ్ ల్యాండ్లు కావచ్చు, అలాగే ప్రభుత్వ భూములు కావచ్చు, సిబిసిఎన్సి కావచ్చు, అలాగే ఈ దశమల భూములు కావచ్చు, హైగ్రేవా కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, రేడియన్స్ కావచ్చు, రామానాయుడు ఫోటో స్టూడియో కావచ్చు, విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ వైలేషన్ కావచ్చు,
వాళ్ళకి అనిష్టానుసారం రోడ్లు వేసే విషయం కావచ్చు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తామండి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి నియామకాల పట్ల కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా కేసు వేస్తామండి. ఇవన్నీ కూడా ఏదైతే రూల్ వైలేట్ చేసి ముందుకు వెళ్ళారో వాళ్ళకి అందరూ కూడా దాని యొక్క పరివర్తనాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఏది కూడా మేము కక్షపూరితంగా వెళ్ళాం, మళ్ళీ చెప్తున్నాం, మా కక్ష పూజించే కక్షపూరితంగా వెళ్ళడం కానీ ప్రత్యర్థుల్ని శత్రులకు చూడడం కానీ ఆ పని పెట్టుకో మేము. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. రూల్ వైలేట్ చేసిన వాళ్ళ మీద మాత్రం కఠినంగా శిక్షించిన పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఎన్నికలు ఎప్పుడైతే ముగిసాయో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మీ కూటమి మూడు పార్టీలు ఉన్నాయి, మీరు వద్దంటే అందులోకి అందులో చెందుకున్నది. ఏమన్నా రూల్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉందా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళే వాళ్ళు? లేదండి. ఎవరైతే కొంతమంది కొంత దుర్మార్గంగా అంటే ఏంటంటే వాళ్ళు క్యారెక్టర్లెస్గా ఆ పార్టీలో అవి అయిపోయింది కనుక ఈ పార్టీలో జంప్ అయిపోతుందని ఆలోచనతో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెక్స్ పెడతాం. మేము మా కార్యకర్తలను కాపాడుకుంటాం, కష్టపడిన వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తాం. ఇలాగ అవసరాల కోసం మార్చేవన్నీ ఎక్కడ పెట్టాలనేది కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఖచ్చితంగా పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కార్యకర్తకే మంది పెద్ద పెట్ట వేస్తాం కూడా తెలియజేస్తాం. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, శాసనసభలో మీ సంఖ్య అధిక సంఖ్యకులే, కానీ కౌన్సిల్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అల్పసంఖ్యాకులు. ఇప్పుడు ఏమన్నా అక్కడ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆపరేషన్ ఆకర్షణ లాంటిది ఏమన్నా ఉంటుందా ఎమ్మెల్సీల మీద? ఏం అక్కర్లేదు. కౌన్సిల్లో మనకి ఒక ఇది లేకపోయినప్పటికీ కూడా అసెంబ్లీ యొక్క పవర్స్ ఎక్కువ గుర్తుంచుకోండి. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఎలక్టెడ్ మెంబర్స్ అందరూ, దాని పవర్స్ వేరేగా ఉన్నాయి. మనకేం అక్కర్లేదు, ఇక్కడ అడ్డగోలుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. మంచిది చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు. ఇప్పుడు మేధావులు అన్నాం కదా, మరి కౌన్సిల్ అంటే మేధావులు కదా, మేధావులకి మంచి చేతులు గుర్తించేటువంటి పరిస్థితి ఉండాలి కదా. కనుకనే మేము అనుకున్నాం, మేము ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆలోచనగా అనుగుణంగా వెళ్తాం తప్ప సొంత నిర్ణయాలు, నియంతలాగా ప్రవర్తించడం, ఒంటెత్తు పోకడలు ఇవి మాకుండవు. వాటికి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ప్రతి నిర్ణయం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మేము గతంలో కూడా అమరావతిలో 33,000 ఎకరాలు ఇచ్చారు, రాజధాని చేయండి అన్నాం. పోలవరం నిర్మాణం చేస్తే 33,00,000 ఎకరాలు వస్తుంది ఆయకట్టుకి, 30,00,000 ఎకరాలు ఆయకట్టుకు వస్తుంది. కనుక దాన్ని నిర్మాణం చేయమని అన్నాం తప్ప. అలాగే టిట్కో హౌసింగ్లు, మీరు సెంటు భూమి అయితే ఎవరికి సరిపోదు, హౌసింగ్ G+3 తీస్తే అర్బన్ ఏరియాస్లో బాగుంటుందని ఒక ఆలోచన చేసాం. ఇవి తప్ప మాకు ప్రజా యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పోరాటం చేసేటివి తప్ప సొంత ప్రయోజనం కోసం ఏమి ఉండదు తెలుగుదేశానికి. అలాగే ఈరోజు జనసేన బీజేపీ వారు కూడా తోడయ్యారు కనుక అందరూ కూడా ఉన్నాం కనుక ఖచ్చితంగా ఇలాంటివి ఏమైనా అవంతరీయటువంటి సంఘటనలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఎవరుస్తుందని పల్లా శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజిత్ వర్మ, ఆర్టీవీ విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.